అమెరికా అధ్యక్షుడు బైడెన్కి బై బై చెప్పేస్తున్నారు జనం. ముందు సొంత పార్టీనే బై బై చెప్పేటట్టుంది, ఎందుకంటే తాజాగా కూడా ఆయన తడబడేటటువంటి ఏదైతే మొన్న ట్రంప్తో మాట్లాడిన టైంలో పొరపాటు అయిపోయింది, మిగతా టైంలో స్ట్రాంగ్గానే ఉన్నానంటూ మళ్ళీ నిన్న రక్షణ మంత్రి పేరు మర్చిపోయి బ్లాక్ మెన్ లాంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితుల్లో కంగారు పడిపోయారు. అందుకే ఇప్పుడు కరోనా పేరుతో ఆయనని దూరం పెట్టారు. అంటే ఇప్పుడు ఏదో కారణం చెప్పాలి, ఎందుకు అధ్యక్ష ఎన్నికల్లో నుంచి అధ్యక్షుడిని తప్పిస్తున్నారు అంటే ఒక కారణం చెప్పాలి, ఒక సాకు చూపించాలి. ఆ సాకు అనారోగ్యం పాలయ్యారు బైడెన్. ఇప్పుడు ఎవరికి లేని కరోనా అకస్మాత్తుగా బైడెన్కి ఎందుకు వస్తుంది? అందులో అధ్యక్ష స్థానంలో ఉన్న వాళ్ళకి హైలీ హెల్త్ గ్రౌండ్స్ ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది, ఎప్పుడు డాక్టర్లతో ఉండేటటువంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు అకస్మాత్తు కరోనా ఎందుకు వస్తుంది? ఆ వంక చెప్పి ఇప్పుడు ప్రస్తుతం కొన్ని రోజుల పాటు ఐసోలేషన్ అన్నటువంటి పేరుతో పక్కన కూర్చోబెట్టి ఆ సిచ్యుయేషన్లో ఇప్పుడు ఆ మిచెల్ ఒబామానా లేకపోతే కనుక కమలా హ్యారిస్లో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చేటందుకు రంగం సిద్ధమవుతోంది, అది స్పష్టంగా కనబడుతోంది.